బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు గాంధీ కుటుంబం మొదటి నుంచి అన్యాయమే చేసిందని కోరుట్లలో ఆరోపించారు. నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని వంచించారని విమర్శించారు. నెహ్రూ రాష్ట్రాన్ని ఆంధ్రాల్లో కలిపి పెద్ద తప్పు చేశారన్నారు. రాజీవ్ గాంధీ దళిత వర్గానికి చెందిన సీఎం అంజయ్యను అవమానించి పదవి నుంచి తొలగించారని చెప్పారు. ఇందిరాగాంధీ 69వ ఉద్యమాన్ని అణిచివేసి 300 మందిని బలి తీసుకున్నారని విమర్శించారు కవిత. రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చిపోయిన ఇక్కడికి. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? మాది కుటుంబం, మా కుటుంబం నెహ్రూ నుంచి మొదలు పెడితే నా దాకా మేమందరం తెలంగాణతో అనుబంధం ఉంది అని చెప్తా ఉన్నారు. నేను కూడా ఒప్పుకుంటున్నా, బరాబర్ ఒప్పుకుంటున్నా. రాహుల్ గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కుటుంబానికి తెలంగాణకు చాలా అనుబంధం ఉన్నది. అది విద్రోహపు అనుబంధం ఉన్నది, నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నది, దోటగాజు అనుబంధం ఉన్నది. నెహ్రూ గారు మన హైదరాబాద్ స్టేట్ సపరేట్ స్టేట్ ఉంటే దాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిందే నెహ్రూ గారు. ఆ తర్వాత ఇందిరమ్మ వచ్చింది. ఇందిరమ్మ 1969లో ప్రత్యేక తెలంగాణ కావాలని మనం కొట్లాడితే 369 మంది మన బిడ్డల మీద తుపాకీ గుళ్ళు గురిపించి చంపించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్లో దిగితే మన దళిత బిడ్డ అంజయ్య గారు అక్కడ ఉంటే ఆయనను అవమానపరిచి ఈ ముఖ్యమంత్రిని మార్చమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సోనియమ్మ ఇగో నా పుట్టినరోజు నాడు ఇస్తున్నా అని చెప్పి తెలంగాణ ఇచ్చింది, అది కూడా ఉట్టిగియలే. కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలబెడితే ప్రకటించింది. కానీ ప్రకటించిన దాన్ని కరెక్ట్ 13 రోజులలో 23 డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే వందలాది మంది తెలంగాణ బిడ్డలకు చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు. ఆ తర్వాత 2014లో ప్రజా యుద్ధంతో ప్రజా పోరాటాలతో తెలంగాణ వస్తే 14 నుంచి 23 వరకు ఒక్కనాడు కూడా పల్లెత్తు మాట మాట్లాడి పార్లమెంట్ లో మనకు సహాయంగా నిలబడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకే నేను ఏమంటా అంటే ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ. ఎలక్షన్ రాగానే మన తెలంగాణకు వచ్చి అనుబంధము కుటుంబము మన్ను మశానం అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ గారు? మా 9 మండలాలు గుంజుకొని ఆంధ్రాలో కలిపినప్పుడు మేమందరం మొదటిసారి ఎంపీలై లేచి కొట్లాడినప్పుడు పార్లమెంట్ లా ఎక్కడ ఉన్నారు మీరని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. హైకోర్టు కావాలని గంటల తరబడి పార్లమెంట్ లో ఎంపీలను కొట్లాడితే ఒక్కనాడు కూడా మాట ఎందుకు మాట్లాడలేదు? విభజన హామీలలో ఒక్క హామీ కూడా బీజేపీ ప్రభుత్వం తీర్చకపోతే ఒక్కనాడు పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలేదు? మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోతే, జాతీయ హోదా ఇవ్వకపోతే మాట్లాడడానికి పార్లమెంట్లో నీకు మనసెందుకు రాలేదని చెప్పి రాహుల్ గాంధీ గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సోనియమ్మ లేచింది ఒకరోజు మాట్లాడడానికి, ఏమన్నా తెలంగాణ మీద ఒక మాట మాట్లాడుతుందేమో అని ఆశగా చూస్తే ఆంధ్రాకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడింది సోనియా మేడం, కానీ తెలంగాణ హక్కుల మీద మాట్లాడలేదు. తల్లి కొడుకు ఇద్దరు కూసం ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అవమానం చేసిండ్రు తెలంగాణ, అయినప్పుడు కూడా పల్లెత్తు మాట ఇద్దరు కూడా మాట్లాడలేదు. మరి ఇటువంటి నాయకులు, ఇటువంటి గాంధీ, ఇటువంటి కుటుంబాలు మనకు కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా ఒక్కసారి తెలంగాణ